अध्यक्ष गौरव मंत्री गारु मात्लाडुतू उद्योग चपार अध्यक्ष पद वेल उद्योग नोटिफिकेशन मे रिक्रूटमेंट अध्यक्ष चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री अयिन तर्वात आयन वस्ते एन्निकलकु मुंदु आयन चेप्पिंदि एंटंटे अध्यक्ष जाब कावालंटे बाबु रावालि एन्निकलकु मुंदु चेप्पाडु ఒకవేళ అంటే అదొకటే కాదు అదొకటే కాదు చెప్పింది ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు టీవీ ఆన్ చేస్తే చాలా రోజుల్లో కనిపించేది ఇదే కనిపించేది ఇవాల పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన అధ్యక్ష నిన్న ఈనాడు పత్రిక అధ్యక్ష गुंडे आगी हेल्थ असिस्टेंट चनिपोयाडु अध्यक्ष इदि ऑफिशियल गजेट तेलुगुदेशं पार्टी ईनाडु चदवंडि अध्यक्ष 10 नेलल नुंचि जीतं अंदक हेल्थ असिस्टेंट चनिपोये घटन चंद्रबाबु नायडु गारु मुख्यमंत्री अयिन तर्वात बाबु वच्चाडु उन्न जाबुलु ओडिबरुकुतुन्नाडु जरुगुता उन्न इदि अध्यक्ष इदे चंद्रबाबु नायडु गारु पुण्यान अध्यक्ष ఇవాల రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు స్ట్రైకులు చేస్తా ఉన్నారు అధ్యక్ష పట్టించుకునే వాళ్ళు లేరు అధ్యక్ష ఇవాల దాదాపుగా రాష్ట్రంలో డిఎస్సి టీచర్లకు సంబంధించి 25000 మంది ఎప్పుడు మీరు పరీక్షలు పెడతారు ఎన్ని రోజులు మేము చదవాలి అని చెప్పి ఎదురు చూస్తూ చదువుతూనే ఉన్నారు దాదాపుగా లక్ష మంది పిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తూ చదువుతూనే ఉన్నారు అధ్యక్ష చివరకు ఏ స్టేజ్ కు వచ్చిందంటే అధ్యక్ష గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది దాదాపుగా ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం ఇంతవరకు పిఎస్సి ఎగ్జామ్ కి సంబంధించి కనీసం క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితిలో ఇవాల ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది అధ్యక్ష ఉద్యోగాల గురించి చెప్పేటప్పుడు కోటి 75 లక్షల ఇల్లులు ఎదురు చూస్తా ఉన్నాయి ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందని ఆ 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఆ కోటి 75 లక్షల ఇల్లుకు ఎప్పటి నుంచి మీరు ఇస్తారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉండాలి దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష ఒకవేళ మీరు ఒకవేళ కన్ఫ్యూజన్ లో ఉంటే మీ మేనిఫెస్టో చూపిస్తాను మీరు స్వయాన సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి కోటి 75 లక్షలు ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు చెప్పిన ఆ పాంప్లెట్ కూడా ఇప్పుడు చూపిస్తాను.